వాస్తంటున్నారు, నా పేరు మీద ఏమైనా కొంటున్నారా? ముందు మీ చెల్లి పేరు మీద కొంటున్నాను, నీకు కావాలంటే చెప్పు, నీ పేరు మీద మార్చేస్తాను. కట్నం ఇచ్చింది తాళి కట్టించుకుంది, నేనైతే దాని పేరు మీద ఎందుకు కొంటారు? కట్నం ఇచ్చావు కదని మ్యాటర్ తెలియకుండా కమిట్ అయిపోకు. కొనేది కట్టించడం కాదు, మరి కప్పెట్టడానికి. పోనీ కంబైన్ గా పోతారు, ఇటు పక్క పక్కన పాతేస్తాను, కూలి ఖర్చులు కలిసి వస్తాయి. సర్లేండి, కాటే ఉండి పార్లర్కి వెళ్ళాలి. మొన్ననే కదే మూకుళ్ళు రెండు తోగించుకోవడానికి మొహానికి 3000 చొప్పున మేకప్ లుక్ పోసారు. మరివి కాలుకి చేతులకి మెనిక్యూర్ పెడిక్యూర్. ఎన్ని డబ్బులు పోసినా మీకు మాత్రం క్యూర్ అవ్వదు. సంతోషించండి, మాలాగా మీకు కూడా ఈ ఖర్చు లేదు. ఉంటే మీ మూకులు తోగించుకోవడానికి కూడా మతికింత అని వాచిపోయింది. అందుకే దేవుడు మగాళ్ళని అందంగా పుట్టించాడు. నీకెన్ని సార్లు చెప్పినా మరతలో మనీ పెట్టద్దని, మార్చలాగా మూర్చలోకి వచ్చేస్తుంది ఇక్కడ, పెట్టే ఫోను. ఇక బుద్ధి రాదు దీనికి. అబ్బా చారి గారు ఏంటి మెడికల్ షాప్ మెల్లేసుకుని తిరుగుతున్నారు? మా ఆవిడిచ్చే షాకులకి తలనొప్పి నుంచి గుండె నిర్దాక అన్ని రకాల టాబ్లెట్లు మెయింటైన్ చేయాల్సి వస్తుంది సార్. ఏంటి మళ్ళీ నోట్లు మార్చాలా? గవర్నమెంట్ దేం పోయింది సార్, ఈజీగా ఇలా బ్యాన్ చేసి పాడేస్తున్నారు. కానీ మా ఆవిడ దాచిన నోట్లు మార్చడానికి నాకు తీరు పోతుంది. ఏంటి అన్ని దాచేసిందా? ఇళ్ళంతా జల్లెడెత్తి 20 తక్కువ 200 నోట్లు దొరికాయి. అంటే 380,000 చూసి నేర్చుకో. మీకు బానే ఉంటది మేడం, నోట్లు మార్చడానికి అటవైన పనులు చేయలేక నేను చేస్తానా? నోట్లు మార్చబోతులు మీ ఆవిడ మార్చేచ్చు కదండి, మళ్ళీ అబ్బా శాశ్వత పరిష్కారాలు కాకుండా సమస్యకు సలహా ఇచ్చి పుణ్యం కట్టుకోవచ్చు కదా. అయితే అన్ని తీసుకెళ్ళి 7 కొండల సో ఉండీలు వేసి ఆయన మార్చుకుంటాడు, వచ్చిన పుణ్యం మీరు మీ ఆవిడ కట్టుకోవచ్చు. మేం పుణ్యం కట్టుకుంటే మా పిల్లలు స్కూల్ ఫీజులు ఎవరు కడతారండి? అదండి. ఓహో, ఫీజులు పే చేయడానికా ఇప్పుడు ఈ పాటలన్నీ? అవును, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడన్నా మీ ఆవిడ పుట్టింది నుంచి వస్తుందా, లేకపోతే పిల్లల్ని పంపించేసి మిమ్మల్ని జాయిన్ చేసేసుకోమంటదా? అది జాయినింగ్ డేట్ దాకా చెప్పలేం సార్. పిల్లలు పుట్టారన్న మాటే గానీ పిల్లలతో పాటు పిల్లలు కూడా పుట్టింట్లోనే పెరుగుతున్నారండి. ఎక్కడ పెరిగితే ఏముందిలేండి, పిల్లలంటూ ఉన్నారు కదా. అవును, ఇంతకీ ఫీజులు ఆయన ఎలా ఉంది? పిల్లల కోసం కదండి, ఎందుకు కట్టరని ఒకే ఒక్క సెంటిమెంట్ తో కట్లు కట్లు కామ్ గా కట్టించేసుకుంటున్నారండి. అంటే చొక్కాలు లాగులు ఆలయే, బెల్ట్లు టైలు ఆలయే, షూలు సాక్సులు ఆలయే, ఇంకానయ్యం బనీన్లు డ్రైర్లన్నా మనకు వదిలేశారు, అవి కూడా ఆలయే. మొన్న పిల్లోడు చెడ్డి జారిపోతే జాకీ బ్రాండ్ చూసి పిల్లలందరూ జోకులు వేసుకున్నారంటండి. ఆ వంకెట్టుకుని స్కూల్లో క్రమశిక్షణ పోతుందని డ్రాయర్ల మీద కూడా ఆల బ్రాండ్లే గుద్దుకుని అవి కూడా ఆలమేస్తున్నారండి. పబ్లిసిటీకి పసిపిల్లల చెడ్డీలు కూడా వదులుతలేదండి. పుస్తకాలు ఆలే రాస్తారండి, వాళ్ళు చెప్పిన షాపులోనే కొనాలండి. హాస్పిటల్లో మందులు రాసి మెడికల్ షాపును మెన్షన్ చేసినట్టు ఆన్లైన్ లో ఉండవండి, హార్డ్ క్యాష్ గౌరవంగా కట్టియాలండి, ట్యాక్స్ లేకుండా. ఇది స్టడీ లెర్నింగ్ ప్రాసెస్ లా లేదు, ప్రాఫిట్ ప్రాసెస్ లా ఉంది. ఫైనల్ గా బొడ్డోని బట్టలు లేకుండా బడికి పంపిస్తే మన బట్టలు ఊడిపోయేలా బాధేస్తారు. పిల్లల కోసం కదండి బాధించేసుకోవాలండి.